గత 2 సంవత్సరాలుగా ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి కొడాలనాని దేవినేని అవినాష్ వల్లభనేని అంశి ఇదంతా కూడా జగన్ మోహన్ రెడ్డి స్క్రిప్ట్ మీద ఈ ఉల్లిపాయ పకోడి నా కొడుకులు ఈ పని చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి దగ్గర మొప్పు కోసం కొడాలనాని గారేమో ఆడి తిరుతాడు వీడేమో అవినాష్ పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తాడు ఈడేమో వంశీయేమో ఇప్పుడు వాళ్ళిద్దరిని ఇచ్చేయడానికి ఈ రెండు అంటే ఎంత ఏంటంటే వాళ్ళ వాళ్ళకి పోటీలు పడి తెలుగుదేశం పార్టీని డ్యామేజ్ చేస్తున్నటువంటి వ్యక్తులు ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద బి ఫార్మ్ తీసుకున్నటువంటి వ్యక్తులు మరి మా అన్న మాట్లాడ రాలా ఎందుకంటే వాళ్ళు ఇలాంటి ఎన్నో చూసి 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 అస్త్ర సన్యాసం చేసి నీకు హితబోధ పలుకుతున్నారు ఇక హితబోధ పలికే రోజులు పోయిని వంశీకి కానీ నానికి కానీ అవినాష్కి కానీ అరే మీకు దమ్ముంటే టైం పెట్టండి మీరు ఎన్టీఆర్ వారసుల్లాగా ఎన్టీఆర్ డిఎన్ఏ మీలో ఉన్నట్టు మీరు మాట మాటికి ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటారు కదా ఎన్టీఆర్ సర్కిల్ పరమట దగ్గర టైం పెట్టిరండి మీరు మీరో మేమో తెలుసుకుందాం అరే ఒకడేమో ఆఫీస్ పగల కొడతాడు ఒకడేమో చంద్రబాబు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఇంకోడేమో భువనేశ్వర్ గారిని తిడతాడు వాళ్ళేమో ఆఖరికి బచ్చుల అర్జున్ గారు ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఆఫీస్ పగల కొడతారు ఇది మగతనమా ఇది మగతనమా అని అడుగుతున్నా ఎవరు లేని టైంలో ఆఫీసుల మీదకి వచ్చి పగల కొట్టడాలు ఈ చేయడాలు ఇవన్నీ కూడా మగతనమా టీవీల ముందు మాట్లాడతారు అలా పకోడీగాళ్ళు ఆడి ఏంటో పకోడీగాళ్ళు ఎవడు సీన్ ఏంటో ఒకసారి ఎదురు బదురు కూర్చొని మొత్తం డిబేట్ పెట్టుకొని మాట్లాడుకుందాం మా చరిత్ర మీరు చెప్పండి మీ చరిత్ర మేము చెప్తాం మీకు ఈ పర్సనాలిటీ ఇచ్చింది ఎవరు ఈ పర్సన్ మీకు బిఫారాలు ఇచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మీ పర్సనాలిటీలు ఉన్నాయా మీకు ఈ రాష్ట్రంలో మీ పేర్లు ఎవరికైనా తెలుసా ఈ విజయవాడ నగరంలో మీ పేర్లు తెలుసా మీకు పేర్లు ఇచ్చి మీకు బిఫారాలు ఇచ్చి మీకు డబ్బులు ఇచ్చి మీకు సీట్లు ఇచ్చి మిమ్మల్ని పోటీ చేసి మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డిని ఓటేసుకున్న మీకు సీట్లు ఇచ్చినందుక ఈ బహుమానం మాకు